ఎప్పుడు చేసుకున్నారాయన మొదటి పెళ్లి? మొదటి పెళ్లి ఇప్పుడు ఆయన చిన్న వయసులో చేసుకున్నాడమ్మ, 19వ సంవత్సరంలో. ఇప్పుడు 20వ సంవత్సరంలో చేసుకున్నాడు. ఇంట్లో చేసిన పెళ్లి. అంటే పెళ్లి అయిన తర్వాతే ఆయన చిన్నపట్నం వచ్చారా? చిన్నపట్నం వచ్చిన తర్వాత పెళ్ళి అయింది. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆవిడకి మతి భ్రమించింది. ఆవిడకి పుట్టాడు మురళి. తర్వాత ఇంకో పెళ్లి జరిగింది, వాళ్ళకి ఒక ఇద్దరు ఆడపిల్లలు. తర్వాత ఏంటంటే పద్మనాభం గారి సినిమాలో యాక్ట్ చేస్తుండేది, డబ్బింగ్లో చెప్తుండేది ప్రమీల అని, ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ భార్యలు ఉండగానే పెళ్లి చేసుకున్నాడు. అది చివరికి ఆవిడే బోధన పెట్టింది. మొదటి భార్యకి మత్స్యలించింది, రెండో భార్య ఆడపిల్లలు పిల్లలతో ఉంది. నా సంపాదన మాకే చాలదు, నువ్వేం సంపాదన తెచ్చి పెడుతున్నావా, నీ తిండి నువ్వు చూసుకో అని చెప్పేసింది. ఆ మూడో భార్య ప్రమీల మాత్రం పైన ఒక చిన్న కమ్మరేకులతో పాక వేశారు. ఆ పాకలో ఉంటుండేవాడు అన్నమాట. పాకలో ఉంటున్నట్టయితే ఆవిడ పాపం డబ్బింగ్కి వెళ్ళొచ్చి ఆ డబ్బింగ్ డబ్బులతోని భోజనం పెట్టి ఆయనకి ఏదో ఒక 2 పేగలకో 3 పేగలకో డబ్బులు తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ ఎక్కడ కురింగిపోతాడో భోజనం లేదని, సరైన సదుపాయం లేదని చెప్పేసి అనుకొని ఆయన బయట ఆరు బయట ఏమో చిన్న గావంతా కట్టుకొని కూర్చున్నట్టయితే ఆయనకి అమర్చి పకోడీలు వేయడము ఏదో పెట్టి అమర్చి పెట్టి ఆయన మానసికంగా కృంగిపోకుండా చూసేది. పద్మనాభం గారికి ప్రమీల గారికి పిల్లలు ఉన్నారా? పిల్లలు ప్రమీలకి ఆల్రెడీ కూతురు ఉంది. కూతురు ఉంటుండగా తేర తీసుకున్నారు అంతే వాళ్ళు. వాళ్ళు దేవర్ టుగెదర్ అన్నప్పుడు ఏముంది కనుక పాపం ఆయన్ని చివరి రోజుల్లో కాపాడుకున్న వ్యక్తి మాత్రం ప్రమీలే. ఎవరు భోజనం పెట్టకపోయినా, ఎవరు కాసర చేయకపోయినా, ఈయన పిచ్చోళ్ళ చూసినా ప్రమీలే పాపం చూసుకునేది అన్నమాట. ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. అది గతంలో చెప్పుకున్నా మళ్ళీ ఇంకోసారి చెప్పాలి, చెప్పక తప్పదు. రాజబాబుకి 40,000 రూపాయలు ఇవ్వాలి పద్మనాభం గారు. రాజబాబు గారు బాగా డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డౌన్ స్టేజ్ అంటే ఇంకేం లేదు, భార్యాభర్తల మధ్య ఏదో కలహాలు వచ్చాయి రాజబాబు గారికి, రాజబాబు గారి భార్యకి. వచ్చినట్టయితే ఒకసారి మందు కొట్టేసి వచ్చి, అన్నా నాకు ఇలాగా ప్రాబ్లంగా ఉంది, ఎంత ఉంటే అంత ఆ డబ్బులు నాకు ఇస్తే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఒకసారి అడిగాడు. అడిగితే ఈయన మారు మాట్లాడకుండా డాక్యుమెంట్స్ తీసిచ్చాడు అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఏం చేస్తావో చేసుకో, నీకు కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళిపో, హైదరాబాద్ వెళ్ళిపో అంటే రాజబాబు తట్టి పిల్లలు అంటాడు కదా, నన్ను అంత స్వార్థపరుడుగా అనుకుంటున్నావన్నా, నీకు నిలువు నేడు లేకుండా ఆకాశంత స్థలం లేకుండా చేస్తాను అనుకున్నావా, వెళ్ళిపోతానన్నా నేను, నీకేం భయం లేదు, నువ్వేం తిరిగించు ఆలోచించొద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. రాజబాబు మంచితనం గురించి చెప్తుండేవాడు. ఇద్దరు వ్యక్తిత్వాలు అక్కడ కళ్ళనీళ్ళు పెట్టే సందర్భమే. కళ్ళనీళ్ళు పెట్టే సందర్భం అంటే మామూలు కాదు అసలు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అది చాలా అదొకటి. హర్నాథ్ కూడాను, ఆయనకు కూడా శ్రీరామ్ కథలో డబ్బులు ఇవ్వాలి. ఆయన కూడా లాస్ట్ రోజుల్లో హర్నాదు 150 అడుక్కుతింటున్న రోజుల్లోనూ వచ్చాడు. వచ్చేసరికి రా హరి హరి అని పిలుస్తున్నాడు, రా హరి కూర్చో అని చెప్పి పలకరించి కూర్చోబెట్టి మామూలుగా మందు అంటే ఆయన పచ్చి ప్రాణాలు కదా హర్నాథ్ గారికి కూడా. ఆయన 2 పెగ్గలేసిన తర్వాత అడగలేక అడిగాడు అన్నమాట, నా శ్రీరామ్ కథలో కొంత బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాలెన్స్ ఏమైనా అడ్జస్ట్ చేస్తారా అని అడిగితే ఆయన కూడా అదే బాబు ఏమీ లేదు నా దగ్గర, చిన్న అది 3వ భార్య పేరు మీద కొన్నటువంటి 400 గజాల స్థలం తగనమ్మేమని చెప్పి చెప్పాడు అన్నమాట. పాపం ఆయన కూడా అదే మాట, నేను పతనం అయిపోయాను అన్నా నేను, కానీ ఒక ఆడబిడ్డ తాలూకు పత్రాలు తీసుకొని తగనమ్ముకొని తాగి అంత పతనం అయిపోలేదని చెప్పేసి ఆయన ఇద్దరు గురించి అలా చెప్తుంటాడన్నమాట. వీళ్ళిద్దరు కూడా జీవితంలో ఎంత డౌన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నీతిని మాత్రం తప్పలేదని చెప్పేసి పద్మనాభం చెప్తుండేవారు. అంటే సినిమాల గురించి కొద్దిసేపు పక్కన పెడితే వ్యక్తిత్వాలు వ్యక్తిగత జీవితాల గురించి చెప్తున్నప్పుడు, అవునవును, ఇప్పుడు హర్నాథ్ గారు ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు పద్మనాభం గారిని డబ్బులు అడగలేదు, ద సేమ్ టైం పద్మనాభ గారు మంచి స్టేజ్లో ఉండి ఇవ్వలేకపోవడం కాదు, ఇద్దరు చతికిల పడిపోయిన స్టేజ్లో అయినప్పటికీ అన్నదమ్ములే. ఈ రోజుల్లో మనం చూడొచ్చు అన్నదమ్ములు ఎవరి గురించి ఆలోచించలేని సందర్భాల్లో తోటి నటులు అంత ప్రేమగా అన్నదమ్ముల్లా కలిసి ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారనే చెప్పుకోవచ్చు. సో ఎప్పట్లో ఎలా ఉండేవారు వీళ్ళందరూ? ఎంత బాగుండేవారమ్మా వాళ్ళు, చాలా ఐకమత్యంగా ఉండేవారు, చాలా ప్రేమగా ఉండేవారు, కలిసి తినేవారు.
ఆ సమయాన్ని మీరు వచ్చారనుకో ముందు తిరుగు చేయకడికి వెళ్ళమ్మా అని. అంటే ఆ ఇంట్లో చేయకడికి వెళ్ళినట్టయితే వాళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. ఆ రోజు అంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండేది వాళ్ళ ఇంట్లో. అండ్ వాణిశ్రీ గారికి అలానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది పద్మనాభం గారే అని విన్నాం. అవునవునవును. వాణిశ్రీ గారికి నటనలో మెళకులు నేర్పింది కూడా అవునవునవును పద్మనాభం గారే. శ్రీ గారికి ఇప్పుడు ఈవెన్ రమాప్రభ వీళ్ళందరికీ కూడాను అప్పుడు రమాప్రభ ఎంటర్ అయ్యేసరికి రమాప్రభ ఒప్పుకుంటుంది కదా. ఇప్పుడు రమాప్రభ ఎంటర్ అయ్యేసరికి పెద్ద ఆర్టిస్ట్ కదా ఈయన, నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తానని చెప్పి మెలకులు నేర్పడం కానీ కలిసి చేయడం కానీ వాళ్ళ పక్కన చేస్తే పేరు కదా, ఎక్కడ పద్మనాభం ఎక్కడ రమాప్రభ, ఎక్కడ పద్మనాభం ఎక్కడ వాణిశ్రీ. తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అయింది కానీ మొదట్లో ఈయన చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా. మరి పెద్ద ఆర్టిస్ట్ అనే గర్వం ఉండేది కాదు, చాలా అనుకువగా ఉండేవారు, చాలా ప్రేమగా ఉండేవారు, చాలా అందరికి అందుబాటులో ఉండేవారు. రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు పట్టింపు ఉండేది కాదు, చాలా ఎన్ని మంచి గుణాలే. రేఖాండ్ మురళి ప్రొడక్షన్ సంస్థకి ఇతర ప్రొడక్షన్ సంస్థకి ఏమైనా డిఫరెన్స్ ఏముండేది? రేఖ అండ్ మురళి సంస్థ అంటే అది సొంత ఇల్లులా ఫీల్ అయ్యేవారమ్మా అందరూ. అందరూ ఎప్పుడు ఎవరికి ఆకలేస్తే వచ్చి టిఫిన్ చేసేయడమే, ఆకలేస్తే వచ్చి భోజనం చేసేయడమే, లేదంటే మామూలుగా అక్కడికి వచ్చిన తర్వాత పద్మనాభం గారు ఒకసారి కనిపించినట్టయితే ఆయన అడిగేవారు భోజనం చేస్తారా అంటే భోజనం చేయాలి, భోజనం చేసి వెళ్ళు అని చెప్పేవారు అన్నమాట. అలా అందువల్ల ఓన్గా చేసుకునేవారు ప్రొడక్షన్ని. అందుకే అన్ని సినిమాలు వరుసగా చేశారన్నమాట. ఆ ఇంట్లో భోజనం చేయడం అనేది చాలా తృణప్రాయంగా సత్రంలో భోజనం చేసినట్టే అలాగ ఉండేదన్నమాట. ఇప్పుడు అవి మనం చేయకపోయినట్టే ఆయన ఆయన గుర్తు చేస్తారన్నమాట, భోజనం చేస్తున్నావా, భోజనం చేసి వెళ్తున్నావు, నువ్వు భోజనం చేయకుండా ఎండలో వెళ్ళదు అలా చెప్పేవారు అన్నమాట. ఒక గ్రేట్ కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. అవును, డైరెక్టర్ కూడా. ఎందుకు అన్న ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎందుకు అంటే అటువంటి పరిస్థితులు ఏమొచ్చాయి ఆయనకి? అంటే ఇప్పుడు మీకు ఏమవుద్దంటే ముందు ఆర్టిస్ట్గా ఎంటర్ అయిన తర్వాత మంచి ఆర్టిస్ట్ కావాలనుకుంటారు, మంచి ఆర్టిస్ట్ అయిన తర్వాత ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటారు, ఛాలెంజింగ్ రోల్స్ చేసిన తర్వాత హీరోగా చేద్దాం అనుకుంటారు, హీరోగా చేసిన తర్వాత ఓన్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటారు, ఓన్ ప్రొడక్షన్ చేసిన తర్వాత డైరెక్షన్ చేద్దాం అనుకుంటారు. సో ఇవన్నీ మానవ సహజం అన్నమాట, అవన్నీ ఈ పరిణామ క్రమంలో ఇలా మారుతూనే ఉంటారన్నమాట. ఆశ కదమ్మా, రేపటి మీద ఆశ, జీవితం మీద ఆశ. అంటే ఆశతో పద్మనాభం గారు ఇలా మారారు అని అనుకోవచ్చా? ఎవరైనా మారుతారు. మనం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అవునమ్మా, మంచి కమెడియన్. ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, అవునవును, నాకు తగ్గ పాత్రలు సినిమా ఇండస్ట్రీ నాకు ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను అని ఒక అసంతృప్తి ఆయన వ్యక్తం చేశారు. సో అటువంటి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మన ఓన్ ప్రొడక్షన్ లో అయితే, మనం డైరెక్టర్గా అయితే, సో మనం చేయాలనుకున్న పాత్రలు కథలు చేసే ఉద్దేశం ఉంటుంది కదా. అసంతృప్తితో పద్మనాభం గారు చేశారు అనుకోవచ్చు. ఆ విషయం 100 రూపాయలు కూడా నిజం అమ్మా. ఎందుకంటే ఎవరు సినిమా ప్రొడక్షన్ చేసినా సరే ఆ కారణం చేతనే చేస్తారు. సినిమా ప్రొడక్షను అంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా సినిమా చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్లు సృష్టించుకోవచ్చు, వాళ్ళ తృప్తి మేరకు నటించవచ్చు, అందుకు చేస్తారన్నమాట. ఆ చలంగారు కూడా సొంత ప్రొడక్షన్ ప్రారంభించారంటే అదే కదా కారణం. సొంత ప్రొడక్షన్లో సినిమాలు తీసుకొని హీరోగా చేసుకొని ఎన్నో సినిమాలు చేశారన్నమాట అది. సో ఆ విసులుబాటు ఉంటుందని సినిమాలు చేశారు. అసంతృప్తి ఉంటుందమ్మా, జనరల్గా ఉంటుంది. తను కోరుకున్న క్యారెక్టరు తను కోరుకున్న విధంగా చేసే అవకాశం మీ ఓన్ ప్రొడక్షన్లోనే ఉంటుంది. మీరు అంటే అప్పట్లో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పద్మనాభం గారిని ఎప్పుడు చూశారు? ఆయనతో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? ఆయనతో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కాదమ్మా, మా ఇంటి ముందే ఉండేవారు ఆయన. పద్మనాభం గారు నాగార్జున నగర్ మొదటి వీధిలో ఆయనను, రెండో వీధిలో నేను. అప్పుడు మీరు ఏం చేసేవారు? నేను అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడిని దాసరి గారి దగ్గర. అంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా కలిశాను. నేను కలిసిన తర్వాత బాగా కబుర్లు చెప్పుకునేవారు, బ్రదర్ అంటుండేవాడు నన్ను. కాకుండా నేను సాయంత్రం పూట ఎక్కువ నా కాలక్షేపం. ఇప్పుడు ప్రమీల బ్రతికే ఉంది కావచ్చు కనుక్కోవచ్చు, అంటే పద్మనాభం గారి భార్య ప్రమీల సొంత బ్రదర్లాగా చూసిపో, అంటే బాగా చూసేవాడు. అక్కడ కలిసి భోజనం చేయడం అంత జరిగేది. తర్వాత ఏంటంటే ప్రేమ, కొంచెం ఆయన నచ్చిన విధంగా నేను మాట్లాడతాను. అంటే నేను సహజంగా ఎవరి గురించి కూడా నెవర్ స్పీక్ ఎనీ బ్యాడ్ అబౌట్ ఎనీ బడీ అన్నమాట. వెండం వెళ్ళి అక్కడ మాట్లాడినంత వరకు వినడం తప్ప, నాకు తోచిన అభిప్రాయం చెప్పడం తప్ప, ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పుకోవడం అంతా ఉండేది కాదు. బాగా లైక్ చేసేవాడు అన్నమాట. అలా కూర్చొని రకరకాల వెరైటీలు వండించుకొని తినడం అంతా చేసేవాళ్ళం. అవి ఇంటి వెనకాదమ్మా మా ఇల్లు.